రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని ప్రజలందరికీ బతుకమ్మ దసరా శుభాకాంక్షలు తెలిపారు ఎస్ఐ వెంకటేశ్వర్లు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ప్రతి ఒక్కరు సంతోషంగా అందరూ ఉండగా మంచి జరుపుకోవాలని చెప్పేసి మా యొక్క పోలీస్ వర్గం నుంచి కోరుకుంటున్నాము. ఈ దసరా రోజున ప్రతి ఒక్కరు ఈ జమ్మి మరియు పిల్లల కొట్టేటప్పుడు కనుక ఏమైనా చిన్న చిన్న గొడవలు కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ సంతోషంగా ఇతరుల స్వేచ్ఛకు భంగం కలగకుండా ప్రతి ఒక్కరూ సంతోషంగా పండగ జరుపుకొని మంచి వాతావరణంలో మన సాంప్రదాయాన్ని కాపాడుతూ ప్రతి ఒక్కరూ మన సాంప్రదాయాన్ని గౌరవిస్తూ పండగ వాతావరణాన్ని అందరూ స్వేచ్ఛాయుతంగా జరుపుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఆ రోజు ఎటువంటి ఆ పిల్లని కొట్టేటప్పుడు ఆ రక్తం కోసం అని చెప్పేసి కత్తి మీద ఎగబడటం అలాంటివి చేస్తుంటారు. కాబట్టి ఆ సమయంలో ఏదైనా జరగడం జరిగితే చాలా ఆ ఊరికే చాలా కీడులాగా అనిపిస్తుంది. కాబట్టి అలాంటి సంఘటన జరగకుండా ప్రతి ఒక్కరూ చర్య తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అదేవిధంగా ఆ జమ్మి ఎట్టేటప్పుడు కూడా జమ్మి కూడా దానికోసం ఒకరికొండ లాక్కొని చెట్టు ఎక్కి కింద పడడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి సోర్స్ లేకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్త తీసుకోవాలి. మరియు ఈ పండుగలకి తీవ్రమైన ఈ దసరా పండుగ రోజున బంధువుల ఇంటికి వెళ్ళేటప్పుడు ఇళ్ళకి తాళాలేసి ఎటైనా వెళ్ళినట్లయితే ఆ చుట్టుపక్కన ఉన్న ఇళ్ల వారికి కానీ లేకుంటే పోలీసు వారికి సమాచారం ఇస్తే ఆ సమాచారం ప్రకారంగా ఇళ్లను మేము జాగ్రత్తగా ఆ రోజు పెట్రోలింగ్ కంపల్సరీ చేస్తాం. కాబట్టి ఆ ఇళ్లను కూడా చెక్ చేస్తాము. ఎందుకంటే చాలామంది దొంగలు ఇళ్ళకి తాళాలు వేసుంటే డే టైం చెక్ చేసుకొని నైట్ టైం దొంగతనాలు చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ విధంగా ఎవరైనా తాళాలు వేసేది ఉంటే దానికి కనీసం దూరకటన కూడా ఒకటి ఏర్పాటు చేసుకోవాలి. ఈజీగా ఏర్పడకుండా మరియు ఇళ్ల పక్క వారికి చెప్పాలా పోలీస్ వారికి కూడా పోలీస్ స్టేషన్లో డైల్ 100 కాల్ చేసి మేము ఇట్లా వెళ్ళిపోతున్నాం ఫలానా ఏరియాలో అని చెప్తే మేము కూడా రెస్పాండ్ అయ్యి నైట్ టైం కంపల్సరిగా సెక్యూరిటీ చేస్తామని చెప్పేసి ప్రజలకు దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముందు